సంధ్య, మోహన్ బతకాలని నువ్వెంతగా ఆరాటపడుతున్నావో నాకు తెలుసు. బట్ ఏ ఆశ లేనప్పుడు ఆ భగవంతుని ప్రార్థించమని చెప్పడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. సారీ. Thank you.
Wonderful. Really, it's a miracle. Collapse in a patient to respond to another. Thank God. Patient lo chala improvement vachindi. Mohan ni tappakunda batikinchagalam ane nammakam kalugutundi. Ilanti time lone raktam ekkinchagaligite. Ekkinchagaligite kaadu doctor. Mohan pranalu kaapadagalige blood teesukochadu. Ekkinchandi. Meeru. I'm Kumar. Captain Kumar. Mohan na friend. టీవీలో మీరు ఇచ్చిన ప్రకటన చూడగానే వెంటనే ఆర్మీ హాస్పిటల్ కి వెళ్లి ఏబీ నెగటివ్ గ్రూప్ బ్లడ్ తీసుకొచ్చాను తీసుకోండి కానీ ఈ బ్లడ్ థరోలీ చెక్డ్ బై ది ఆర్మీ డాక్టర్స్ మీరు నిరభ్యంతరంగా ఎక్కించొచ్చు దీనికి సంబంధించిన రిసీట్ క్రూషియల్ టైం లో చాలా హెల్ప్ చేశారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ కమ్ ఆన్ క్విక్ థాంక్స్ కుమార్ గారు మోహన్ విషయంలో నాకు థాంక్స్ చెప్పడం ఏంటి సంధ్య డోంట్ వరీ మోహన్ కేవీ కాదు ఈ దేశం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి యుద్ధం చేసిన వ్యక్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు రక్తదానం చేసి ఎంతో మంది సోల్జర్స్ ని కాపాడిన సిన్సియర్ ఆఫీసర్ మోహన్ మోహన్ సేవల్ని దేశభక్తిని మా ఆర్మీ ఎప్పటికీ మర్చిపోదు నో సంజ నో మోహన్ ఆర్మీ ఆఫీసర్ మాత్రమే కాదు నా క్లోజ్ ఫ్రెండ్ తన ప్రాణాలని కాపాడడం నా డ్యూటీ పెట్టుకొని పూవుల దండలు ముడుచుకొని తూని గల్లే ఎగిరేదాన తొందర్లోనే వస్తాడు మొగుడొస్తాడు మొగుడు రాను వచ్చాడు తూని గల్లే ఎగిరి పోను పోయాడు ఏం చేస్తాం కావేరీ
మావయ్యా నువ్వు ఎప్పుడు వచ్చా? ఇప్పుడేలే. కాఫీ తీసుకురానా? కావేరి ఆగు. ఏంటి మావయ్యా అంత నీరసంగా ఉన్నావేంటి? ఆకలేస్తుందా? టిఫిన్ చేయనా? ఏమవుతుంది? నీతో విషయం చెప్పాలి. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఏం తెలిసింది మావయ్యా? మీ ఆయన్ని, అదే మోహన్ని, ఎవరో కత్తితో పొడిచారంట. హాస్పిటల్లో ఉన్నాడు. నిజంగానా? ప్రాణానికేం ప్రమాదం లేదట కానీ. మావయ్యా, ఆయన ఎవరో కత్తితో పొడిచారా? అమ్మో, నేను ఇప్పుడే చేరా దేవుడు. ఉన్న గొడవలు చాలక ఇప్పుడు కొత్త సమస్య కూడా తెచ్చి పెట్టావా తండ్రి? ఆయనకి ఏమన్నా అయితే ఇల్లు ఎగిరిపోయేలా ఏంటి అశోకాలు? ప్రాణానికేం ప్రమాదం లేదని చెప్పాను. అన్నావులే, అమ్మో కత్తితో పొడిస్తే ఎంత రక్తం పోయిందో, అసలు స్పృహలో ఉన్నాడో లేదో. ఆయన పొడిచిన వాడి చేతిలో ముళ్ళు ఎరగా, వాడి పక్షవాతం రాను, వాడి కాళ్ళు చేతిలో పడిపోను. అమ్మో, ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడు? కలిసి లేకపోయినా, కాపురం చెయ్యకపోయినా, కనీసం బొట్టు పెట్టుకోవడానికైనా నాకు ఓ మొగుడు ఉన్నాడు అనుకుంటే చివరికి ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది బావయ్యా. చెప్పేది వినకుండా ఇంకేం చెప్పి మాత్రం ఏ లాభం లే. అయిపోయింది, నా సౌభాగ్యం మొత్తం మూడాళ్ళ ముచ్చట అయిపోయింది. అమ్మా, సమయానికి నువ్వు కూడా లేకపోయావు కదే, కనీసం నీ ఒళ్ళ తల పెట్టుకుని బోరు పడ్డావు అనుకుంటే. ఇంతకీ ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నాడు బావయ్య? ఎందుకు ఎందుకంటే అవేంటి బావయ్య, వెళ్ళి చూడద్దు? అలా నిమ్మకు నీరెత్తినట్టు నిలబడతావేంటి? పదమవయ్య వెళ్ళి చూద్దాం. ఎక్కడికి వెళ్ళేది? ఏ మొహం పెట్టుకుని ఏడు మొహం పెట్టుకుని ఇలాంటి టైంలో కూడా పంతాలకి పోతే నలుగురు నమ్మిపోతారు. నాకు అసలే కాళ్ళు చేతులు ఆడటం లేదు. పదమవయ్య వెళ్దాం. చూడు కావేరి, ఇంత జరిగాక మనం అక్కడికి వెళ్తే చండాలంగా ఉంటుంది. అందుకని వెళ్ళదంటావా? చావు బతుకల్లో ఉన్న ఆయన్ని చూడదంటావా? ఎవరేమైనా అనుకోని, నేను ఇప్పుడే వెళ్ళాలి, అని చూడాలి. కావేరి, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను మాత్రం రా. మావయ్య, అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళినా అదేమైనా మర్యాదగా ఉంటుందా? ఉండదు కాబట్టే వెళ్ళొద్దని. ఆ తర్వాత నీ ఇష్టం, తప్పు. చివరికి నాకు ఏ గతి పట్టించవరా భగవంతుడా? కనీసం నా వెళ్ళ ఇది ఉందనే ధైర్యంతో బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇది కూడా దూరమైపోతే పొట్టు కాటుక తీసేసి తెల్ల చీర కట్టుకొని విధవ మొహంతో మాయదార్సంతని కాసేపు సుఖంగా సినిమా బొమ్మలు చూసుకోనేవు కదా, ఆ హారికేమో నిన్ను నా మొహన పడేసి మొగుడుతో కలిసి ఊపుకుంటూ పోయింది షాపింగ్ అని. అబ్బాబాబా, ఏం గొంతేనిది? స్టీరియో సౌండ్ బాక్స్ ఏమైనా మింగి తెచ్చావా కర్మ? రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మొత్తం విడుదలైన తెలుగు సినిమాలు 127. అందులో కనీసం 20 కూడా చూడలేదు. అదే మా ఊర్లో ఉంటేనా వారం వారం కొత్త సినిమా చెక్కేసేదాన్ని. ఇదిగో ఇక్కడొచ్చి పడ్డాను. ఓ సినిమా లేదు, ఓ సరదా లేదు, పొద్దుగూకులు ఒక అడ్డమైన జాకెట్ తో సరిపోతోంది. ఏంటే శనిగొట్టు మొహమా, నువ్వు ఏడు పాపమా? ఇదిగో నువ్వు మొండివైతే నేను జగం మొండిని. ఏడు, ఎంతసేపు ఏడుస్తావో నేను చూస్తాను. ఏడో విడుదలైన 127 సినిమాల్లో 7 హిట్లు, మిగతాయన్ని పట్లే. పట్టుగాక ఏం చేస్తాయి? ఒక్క సినిమా అయినా కొత్తగా ఉండి చేస్తేనా? అన్ని కొత్త సీసాల్లో పాత సారా పోసినట్టుంది. రండర్రో రండర్రో అని టమ్కేసి పిలిచిన సినిమాలకి ఎవడొచ్చి చేస్తాడు? Ah!
చూసుకోమని నేను బజార్కి వెళ్తే దాని కర్మకు దాన్ని వదిలేసి దుక్క పెట్టి ఏడ్సినా కూడా పట్టించుకోకుండా తీరిక సినిమా బొమ్మలు చూస్తున్నావా? అది కాదే, ఎంత ఓదార్చినా కూడా ఏడు పాపకపోతేను బుద్ధి లేకపోతే సార్. బాగుంది, అరగంట నుంచి ఆడించలేక చస్తున్నాను. ఏడుపు మాంతేగా, ఓ కొంపలు మునిగిపోయినట్టు ఒకటే ఏడుపు. నన్నేం చేయమంటావు? అసలు ఎందుకు ఏడుస్తోందో తెలిసి చస్తేగా. ఎందుకు ఏడుస్తుందా? పాస్ పోసింది, ఏళ్ళు రాగానే సరిపోదు. నోరు లేని పసిపిల్ల ఎలా చెప్తుంది? చూస్తే తెలుస్తుంది పిల్లని, సినిమా బొమ్మని కాదు. ఓ నాన్న పాస్ పోసావా? ఓన్న నాన్న, మనం చక్కగా డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయిపోదాం సరేనా? మిస్టర్ మోహన్ ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ నాకు నోను లేవకండి. మిస్టర్ మోహన్, మీ మీద జరిగిన అటాక్తో అన్కాన్షియస్ కండిషన్లో మీరు రోడ్డు మీద పడిపోతే సమయానికి చూసిన ఎవరో మిమ్మల్ని ఈ హాస్పిటల్లో చేర్పించారు. నో ప్రాబ్లం, యూఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్స్. థ్యాంక్స్ నాకు కాదు. సమయానికి మిలిటరీ హాస్పిటల్ నుంచి మీ గ్రూప్ రక్తాన్ని అరేంజ్ చేసిన మీ ఫ్రెండ్ కెప్టెన్ కుమార్కి 24 అవర్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మీకోసం తపన పడ్డ సంజయ్కి చెప్పండి. డాక్టర్, వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు కదా? నాట్ ఎట్ ఆల్. కాకపోతే కడుపులో తగిలిన కత్తిపోటు గాయానికి సెప్టిక్ కాకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అఫ్కోర్స్ I will do my best. Thank you, doctor. Thank you very much. Mr. Mohan, don't worry. You will be all right. Chudamma Sandhya, ee paristhithilo patient ki veelainanta ekku rest avasaram. So, daggarundi jagrataga chusukondi. 2 days observation lo unchaka ee problem lekapothe discharge chestanu. Alage doctor. Mr. Mohan, relax. Kumar, నువ్వెప్పుడొచ్చావు? అర్జెంటుగా నీకు రక్తం కావాలని టీవీలో ప్రకటన చూశాక వెంటనే బయలుదేరి వచ్చేశాను. ఏంటి మోహన్, ఏంటి ఇదంతా? నీ మీద ఎవరో అటాక్ చేయడం ఏంటి? ఆ దేవుడు దయవల్ల కన్నా గడిచింది, లేకపోతే మీకేదన్నా అయితే ఇందుకే ఇందుకే ఆ దుర్మార్గుడితో పెట్టుకోవద్దు అన్నాను. వింటేగా మోహన్, ఆ సిద్ధప్ప అనేవాడు ఎక్కడుంటాడో చెప్పు. ఓన్లీ వాడు గ్యాంగ్ని షూట్ చేస్తాడన్నా. అన్నీ చెప్పేశావా? ఏ చెప్పకూడదా? మీకింత కష్టం వస్తే జరిగిందంతా ఫ్రెండ్స్తో కాక ఇంకేమితో చెప్పడం? మీరేమో పెద్ద హీరోలాగా వద్దను వినుకుంటా. సంధ్య, ఇప్పుడు నాకేమైందని అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్పారు కదా. చెప్పారులేండి, అయినా అవసరమా? ఇదంతా మీకు అవసరమా? అది కాదు సంధ్య. చాలే ఊరుకోండి, 24 గంటల పాటు ఒంటి మీద స్పృహ లేకుండా పడుండి ఇప్పుడు నాకేమైందంటారా? సంజయ్, ఏంటిది? మా వాడికి ఏమీ కాదు, ఆర్మీ ఉక్కు స్టీల్ బాడీ, శత్రుదేశంతో ప్రాణాలకు తెగించే యుద్ధం చేసిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఈ దొంగ దెబ్బలు మా వాడిని ఏమీ చేయలేవు. 2 డేస్, జస్ట్ 2 డేస్లో ఫైరింగ్కి రెడీ ఉన్న AK-47 లాగా స్టడీ అయిపోతాడు. అది అలా చెప్పు. సంజయ్కే కాదు నీకు చెప్పాలి. ఏంట్రా ఇది? వద్దస్తమానం బిజినెస్ గురించే కాదు, కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. సంజయ్ నాకు జరిగింది మొత్తం చెప్పింది. ఐ ఫెల్ వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్.
చూడు, సంజ నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చింది. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి రిస్క్ తీసుకోవడం సేఫ్ కాదు, అస్సలు కాదు. మన కోసం మనం బ్రతకడం కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతో కేర్ఫుల్గా బ్రతకాలి. నువ్వు డైరెక్ట్గా తిట్టలేక వీడి చేత తిట్టిస్తున్నావు అన్నమాట. తిడుతున్నారని ఎందుకు అనుకోవాలి? ఎవరు చెప్పినా మీ మంచి కోసమేగా. ఓకే ఓకే సంజ, వీడు గాని ఇంకోసారి ఇలాంటి అడ్వెంచర్ చేస్తానంటే వెంటనే నాకు ఫోన్ చేయమ్మా. ఇలా పిడికిలి బిగించి ఆ పొట్టులో కత్తిపొడు తగిలిందే అక్కడ. చూసావా మోహన్, ఇందుకురా ఇందుకురా ఇదంతా చెప్పింది. అర్థమైందా? అలాగే, ప్రామిస్, ఇక మీద ఎలాంటి రిస్క్ చేయను. సరేనా? దట్స్ ఫైన్, మరి నేను వెళ్ళాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండొద్దని చెప్పాను. బాయ్, ఉంటా సంజయ్. అలాగే. అవన్నీ నాకు తెలియదు, పని పూర్తి చేశాను. పేమెంట్ పూర్తిగా ఇవ్వండి. ఇవ్వను. అసలు పొలీసులకు దొరికిపోయాడు. చెప్పరా ఆనంద్?